హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా వ్యాప్తంగా ఒమిక్రాన్ కేసులు భారీగా నమోదవుతున్న ఈ నేపథ్యంలో కొత్తగా ఒమిక్రాన్ కు ఉపవేరియంట్ పుట్టుకొచ్చినట్లు పరిశోధకులు అయితే వెల్లడించడం జరిగింది ఈ వైరస్ అసలైన ఒమిక్రాన్ వైరస్ కంటే మరింత వేగంగా వ్యాప్తి చెందుతున్నట్లు వారైతే తెలియజేయడం జరిగింది ప్రస్తుతం ఒమిక్రాన్ కు బిఏ గా నామకరణం చేయగా ఈ సబ్ వేరియంట్ కు బిఏ గా నామకరణం చేయడం జరిగింది ఈ బిఏ టూ వైరస్ వ్యాప్తి వేగంగా ఉన్నట్లు నిపుణులు అయితే తెలియజేయడం జరిగింది ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో కరోనా వ్యాక్సిన్ తీసుకుంటే వైరస్ నుంచి చాలా వరకు రక్షణ పొందవచ్చని నిపుణులు అయితే తెలియజేయడం జరిగింది వ్యాక్సిన్ తీసుకునే వారితో పోల్చుకున్నట్లయితే తీసుకున్న వారిలో బిఏ వన్ అలాగే బిఏ టూ వ్యాప్తి చాలా తక్కువగా ఉన్నట్లు వారైతే తెలియజేశారు కాబట్టి ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా టీకా తీసుకోవాలని టీకా కనుక తీసుకోకపోయినట్లయితే వైరస్ సోకే అవకాశాలు ఎన్నో రెట్లు అధికంగా ఉన్నట్లు వారైతే తెలియజేయడం జరిగింది ఇక ప్రస్తుతం ఏపీకి సంబంధించిన కరోనా బులెటిన్ కనుక చూసుకున్నట్లయితే రాష్ట్ర గడిచిన ఇరవై నాలుగు గంటల్లో ముప్పై ఐదు వేల నలభై శాంపిల్స్ ను పరీక్షించారు ఐదు వేల తొమ్మిది వందల ఎనభై మూడు మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ కావడం జరిగింది కరోనా కారణంగా గడిచిన ఇరవై నాలుగు గంటలలో పదకొండు మంది మృతి చెందడం జరిగింది అత్యధికంగా విశాఖపట్నంలో నలుగురు మరణించడం జరిగింది ఇక గడిచిన ఇరవై నాలుగు గంటల పదకొండు వేల రెండు వందల ఎనభై మంది పూర్తిగా కరోనా నుంచి కోలుకోగా ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా యాక్టివ్ కేసుల సంఖ్య లక్ష ఆరు వందల ఇరవై రెండు యాక్టివ్ కేసులు ఉన్నట్లు దీనికి సంబంధించిన బులిటెన్లు అయితే విడుదల చేయడం జరిగింది అతి తక్కువ కరోనా కేసులు శ్రీకాకుళంలో ఎనభై ఏడు నమోదు కాగా అత్యధికంగా గుంటూరులో ఏడు వందల నలభై ఒక్క కేసులు అయితే నమోదు కావడం జరిగింది